బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్త సమాహారంతో ప్రతిపూట వెన్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 28వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో గురుపూజ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఉపాధ్యాయులు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు తమ సమస్యలపై అర్జీలు అందజేసిన బాధితులు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నర్సరావుపేట పట్టణంలోని 28వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి వార్డు వాసులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పాండురంగ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి అందుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. అనంతరం తమ ఇంటికి వచ్చిన అభిమాన నేతపై వార్డు వాసులు పూలవర్షం కురిపించి తమ ప్రేమను తెలియజేశారు. మూడేళ్ల జగనన్న పాలనలో జరిగిన మేలును ఎమ్మెల్యే గారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్న జనం ప్రభంజనం చూడమే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా, అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడమే అన్నా. పొద్దు పొడుపు మాసీనన్నా, కడుపేదల కంటి పాప మనసీనన్నా, మల్లె మనసు గల్లోడే మాసీనన్నా, తను వెళ్ళ సేవ గుణముగల్ల మనసీనన్నా. వైసీపీ జెండలెత్తి మాసీనన్నా, దండై గదిలిండు చూడే మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మాసీనన్నా, ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా, మట్టి మనుషులా బిడ్డ మాసీనన్నా, మంచితనం తన అడ్డ మాసీనన్నా, యువకులకు ఆదర్శం మాసీనన్నా, ఆడబిడ్డలకు అన్న మనసీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఆసరాయ మాసీనన్నా, అన్న నడిచిన తొవ్వల మల్లెలు చూడరే అమ్మా, అడిగింది ఇస్తాడు మాసీనన్నా, అనుకున్నది సాధిస్తాడు మనసీనన్నా. జనం కొరకు జన్మనెత్తే మాసీనన్నా, జనం మెచ్చిన లీడరు మనసీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే.
ఊరికి వస్తున్నాడు ప్రజలందరూ మెచ్చినోడు కోపినెట్టి గారు ప్రజల కోసం పుట్టినాడు ప్రజల్లోకి వస్తున్నాడు ప్రజలందరూ మెచ్చినోడు కోపినెట్టి గారు అడుగడుగున ప్రజల వైపు ప్రతి అడుగు ప్రజల కొరకు ప్రతి క్షణము ప్రజల కొరకు పోరాడుతాడు ప్రజలే తన దైవముగా ప్రజలే తన సైన్యముగా పరిపాలన చేయమని అన్నాడు గోపిరెడ్డి అడుగో గోపిరెడ్డి అల్లడుగో గోపిరెడ్డి అడుగడుగున గోపిరెడ్డి ఆపదకో గోపిరెడ్డి వైఎస్ఆర్ జెండా పట్టి జగనన్న బాట పట్టి కథం తొక్కి కదిలాడు మన గోపిరెడ్డి మంచికి శ్రీరాముడు గెలిచే శ్రీకృష్ణుడు అడుగడుగో గోపిరెడ్డి అల్లడుగో గోపిరెడ్డి అడుగడుగున గోపిరెడ్డి ఆపదకో గోపిరెడ్డి వైఎస్ఆర్ జెండా పట్టి జగనన్న బాట పట్టి కథం తొక్కి కదిలాడు మన గోపిరెడ్డి జై 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 గోపిరెడ్డి జై 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 గోపిరెడ్డి జై 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 రాజన్న జై 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 జగనన్న పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడమే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడమే అన్నా పొద్దు పొడుపు మాసీనన్నా కడుపేదల కంటి పాప మనసీనన్నా మల్లె మనసు గల్లోడే మాసీనన్నా తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా వైసీపీ జెండలెత్తి మాసీనన్నా ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమం 28 వార్డులో 2 రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఇంటిని కూడా కవర్ చేయడం జరిగింది. ఈ వార్డులో ప్రధానంగా ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏమేమి సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి అని ప్రజలకి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వస్తున్న పథకాలు వివరించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా మా ఇంటి గడపకు వచ్చి ఈరోజు పథకాలు అందించే కార్యక్రమం బాగుంది. ముఖ్యంగా పెన్షన్లు ప్రతి నెల 6 గంటలకే ఉదయం ఇచ్చే కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుందని చెప్పి ఈరోజు పెద్దలు ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఈరోజు తెలియదు వీటి ఫలితాలు, భవిష్యత్తులో తప్పకుండా వీటి ఫలితాలు ప్రజలకు అర్థమవుతాయి. ఎవరి ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా ఈరోజు పథకాలన్నీ ప్రజలకి నేరుగా చేరుస్తుంది ప్రభుత్వం. దీనికి ఈరోజు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలానే ఈ వార్డులో ప్రధానంగా మంచినీళ్లు పైప్ లైన్ లేవంటే 2-3 బజార్లు ఆల్రెడీ పైప్ లైన్ లేపించాం, వాటిని కూడా ఆపరేషన్లో తీసుకొచ్చాం. ఈరోజు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు సచివాలయానికి ఇచ్చే 20 లక్షల రూపాయలు వీటి కోసం ఖర్చు చేసి వీటన్నిటిని కూడా బాగు చేసే కార్యక్రమం, వీటన్నిటిని కూడా రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అట్లానే ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద, వైద్యం మీద, హాస్పిటల్స్ మీద నాడు నేడు కానీ లేదా హాస్పిటల్స్లో ఈరోజు దాదాపు హాస్పిటల్స్కు సంబంధించి దాదాపు 14,000 మందిని ఈరోజు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. 40 సంవత్సరాల చరిత్రలో ఇంతకుముందు ఎవరూ కూడా చేయని విధంగా
ఈరోజు 14,000 మంది రిక్రూట్ చేసి 800 మంది డాక్టర్ రిక్రూట్ చేసి ల్యాబ్ అసిస్టెంట్లు ల్యాబ్ టెక్నీషియన్స్ ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు వివిధ జాబులు అన్నిటికీ ఫార్మసిస్ట్ జాబులు అన్నిటికీ కూడా ఫిల్ చేపించి నాడు నేడు కింద బ్రహ్మాండంగా ఈరోజు హాస్పిటల్స్ అభివృద్ధి చేసే కార్యక్రమం చేసి అలానే నర్సరావుపేటలో ఏరియా హాస్పిటల్ కూడా ఈరోజు కంక్లూజన్ అన్ని వర్కులు కూడా ఫినిష్ చేసాం వాళ్ళ పెయింటింగ్స్ కూడా వేస్తూ ఉన్నాం లోపలన్నీ కూడా రిపేర్లన్నీ కూడా చేపించాం బాత్రూములు అవన్నీ తూతూ మంత్రంగా ఎలక్షన్ ముందు అడావుడిగా ప్రారంభించారు హాస్పిటల్ నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ దానిలో కనీసం కాంపౌండ్ వాల్ లేదు బాత్రూమ్స్ లేవు వాటర్ సప్లై లేదు డ్రైనేజ్ లేదు కాంపౌండ్ వాల్ లేదు ఇవన్నీ ఏమీ లేకుండా ఊరక బిల్డింగ్ వరకు ఇచ్చేసి వెళ్ళారు కనీసం దాంట్లో పరికరాలు స్టాఫ్ ఇవన్నీ కాంపౌండ్ వాల్ వాటర్ పైప్ లైన్ డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా రిపేర్లన్నీ దాదాపు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ఇవన్నీ ఖర్చు చేసి ఆ హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఈరోజు హాస్పిటల్ ప్రారంభించడానికి ఒక వారం 10 రోజుల్లో ప్రారంభించే కార్యక్రమం చేయడానికి సిద్ధం చేశాం అంతేకాదు గతంలో 100 బెడ్డల ఏరియా హాస్పిటల్ ఉంటే ఈరోజు నర్సరావుపేట 200 బెడ్డెడ్ హాస్పిటల్ అవుతాం 200 బెడ్డెడ్ హాస్పిటల్లో స్టాఫ్ ప్యాటర్న్ కూడా మార్చాం ఐసీయూ కూడా తీసుకొస్తున్నాం ఐసీయూలో కూడా వెంటిలేటర్ సదుపాయం కూడా పేదవాళ్ళకి అందజేస్తున్నాం అంతేకాదు పవర్ గ్రిడ్ వాళ్ళు సిఎస్ఆర్ ప్రోగ్రాంలో సిటీ స్కాన్ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి కేటాయించే కార్యక్రమం కూడా చేశాం సిటీ స్కాన్ కూడా త్వరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టాల్ చేయించి పెద్ద ఎత్తున హాస్పిటల్ ప్రారంభించి తిరిగి వైద్య సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ కరోనా కష్టకాలంలో ఎక్కడా లేని విధంగా నర్సరావుపేటలో ఏరియా హాస్పిటల్ 2 వేవ్స్లో కూడా ఐఎంఏ డాక్టర్స్ని పెట్టి స్పెషలిస్ట్ని పెట్టి మంచి వైద్యం అందించే కార్యక్రమం చేశాం ఇది ఎక్కడ జరగలేదు ఈ రాష్ట్రంలో ఐఎంఏ డాక్టర్ స్పెషలిస్టులతో వైద్యం చేయించిన కార్యక్రమం ఎక్కడా లేదు అలాంటిది మన నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో చేపించాం ఇప్పుడు 200 బెడ్డెడ్ హాస్పిటల్కి అన్నీ సిద్ధం చేసి ప్రారంభించే కార్యక్రమం చేస్తాం శివారు ప్రాంతాలకు కూడా మంచినీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు నర్సరావుపేట పట్టణంలోని 30వ వార్డులో గల ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ పార్కు నందు గల వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన బూస్టర్లను సోమవారం ఉదయం ప్రారంభించారు అనంతరం పార్కులో పిల్లల కోసం అందుబాటులో ఉంచిన క్రీడా పరికరాలతో పాటు వ్యాయామ పరికరాలను పరిశీలించారు కొన్ని వ్యాయామ పరికరాలను పిల్లల కోసం ఏర్పాటు చేసిన పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం రిటైర్ తహసీల్దార్ సాంబశివరావు గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు వారు త్వరగా కోలుకోవాలి ఆకాంక్షించారు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది తొలుత డైలివర్ కలెక్టర్ కార్యక్రమాన్ని డిఆర్ఓ వినాయకం డైలివర్ కలెక్టర్ ప్రోగ్రాంలో ప్రజల నుంచి ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరించారు వచ్చిన ఫిర్యాదులను ఆ శాఖ అధికారులకు పంపి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ డిఆర్ఓ వినాయకులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు మొత్తం సుమారు 108 మంది తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందించారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ డిఆర్ఓ వినాయకం జిల్లా అధికారులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా అదనపు ఎస్పీ జి బిందుమాధవ్ గారు ఈరోజు స్పందన కార్యక్రమానికి ప్రజల నుండి 77 ఫిర్యాదులు అందాయని వాటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత డీఎస్పీలను ఆదేశించామని అదనపు ఎస్పీ గారు తెలిపారు స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రజల అర్జీలు రాసుకోవడంలో పోలీసు సిబ్బంది సహకారాన్ని అందించారు దిశ ఎస్ఐ సుబ్బారావు గారు వృత్తులను దగ్గరు పై అధికారుల వద్దకు వెళ్లి వారు తమ అర్జీలు విన్నవించుకోవడంలో వృద్ధులకు సహాయం అందించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ గారితో పాటు నర్సరావుపేట సత్తెనపల్లి దిశ మరియు సీసీఎస్ డీఎస్పీలు విజయభాస్కర్ రావు గారు విజయ్ భాస్కర్ రెడ్డి గారు రవిచంద్ర గారు కమలాకర్ గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.
గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లేన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చవర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చవర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిష్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సందర్శించారు. ప్రకాష్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారి సతీమణి శ్రీమతి డాక్టర్ సుస్మితారెడ్డి గారు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎమ్మెల్యే గారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. క్లాత్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా క్లాత్ మార్కెట్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే గారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం కాకుమాను బజార్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎమ్మెల్యే గారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీరాంపురంలోని బ్రహ్మంగారి గుడి వద్ద మెడికల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎమ్మెల్యే గారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రకాష్ నగర్ లో వినుకొండ ఎమ్మెల్యే శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని వినుకొండ ఎమ్మెల్యే శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ వారు ఇరువురు ఎమ్మెల్యేలకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ రోజు గురు పూజ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీనివాస నగర్ నందు గల లాల్ బహదూర్ స్కూల్ మరియు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు మహిళా ప్రధాన ఉపాధ్యాయులకు మహాలక్ష్మి ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ తరపున ప్రధానోపాధ్యాయులకు సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం మహాలక్ష్మి ఉమెన్ డెవలప్మెంట్ డైరెక్టర్ మల్లెల అనీలా గారు, సాధనా ఫౌండేషన్ డైరెక్టర్ పిడతల రమాదేవి గారు మరియు కుమారి గారు మరియు స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో బరంపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షుడు చేగు వెంకటేశ్వరరావు నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో 4 ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించడం జరిగింది. సన్మాన గ్రహీతలు ఎల్ఎం రాజు త్యాగరాజు, తూమాటి రవికాంతు, ఇంటూరి రంగలక్ష్మి, పాదర్తి రాజేశ్వరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్ని వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ద్వారానే మంచి విద్య అందుతుందని తెలియజేశారు. అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ డాక్టర్, ఇంజనీర్, న్యాయవాది, రాజకీయ ప్రతినిధులు ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా తప్పనిసరిగా గురువు ద్వారానే ఉన్నత ఉత్తమ విద్య పొందుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమం నర్సరావుపేట వాసవి ప్లాట్నం అధ్యక్షులు మండల వెంకటరత్న, వెల్లంపల్లి కేశవరావు, మిర్యాల నాగప్రసాదరావు, పూనూరు కృష్ణకుమారి, కొప్పురావూరు లక్ష్మీనారాయణ, అత్తులూరి వెంకటేశ్వర్లు, అబ్బూరి సత్యనారాయణ, జక్కా రవి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలో శ్రీ సరస్వతి శిష్యమందిర నందు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని శ్రీ వాసవి మిత్ర మండలి నర్సరావుపేట ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టీచర్స్ కి, అట్లాగే విద్యార్థులకు అందరికి కూడా ఈరోజు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా మన గురువులు ఏదైతే చెప్తారో వాటిని అనుసరించి పిల్లలు మీ పిల్లల భవిష్యత్తు అందరూ కూడా మీరు రేపొద్దున మీలో కూడా నైపుణ్యం కలిగి మీ యొక్క ఉత్తేజాన్ని తెలియపరిచి మీలో కూడా గురువులుగా తయారయ్యి మంచి పొజిషన్ వస్తారు. మీ పిల్లలు కూడా ఇప్పుడు మన గురువులకు చెప్పిన వాళ్ళు అనుసరించిన ప్రకారం కనుక మీరు పాటిస్తే అది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. రంపచర్ల మండలము నల్లగార్లపాడు రైతు భరోసా కేంద్రంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం రెండో వారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచర్ల మండలం వ్యవసాయ అధికారి పి విజయభాస్కర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమ మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులందరూ తమ పొలాల్లో మట్టి నమూనా పరీక్షలు జరిపించుకుని ఎంత మోతాదులో పోషకాలు అవసరమో అంత మోతాదులోనే రసాయనిక ఎరువులు వాడుకోవాలని తెలియజేశారు. ఆ పరీక్షల యొక్క రిజల్టు బట్టి ఆ నెలకు ఎలాంటి పంటలు అనుకూలమో వాటిని సాగు చేసుకోవాలని, నేలకు ఆమ్లతత్వం స్వభావం ఉంటే సున్నం వాడుకోవాలని తెలియజేశారు. అలాగే రైతులకు ఉత్సాహం కలుగుటకు బృంద విన్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల వ్యవసాయ అధికారి పి విజయభాస్కర్ మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు సర్పంచ్ రాజేశ్వరి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ కేసరి వెంకట్రెడ్డి గారు, గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రతి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ బీఎల్ఓలు త్వరితగతిన పూర్తి చేయాలని నర్సరావుపేట ఆర్డీఓ సురేష్ రెడ్డి కోరారు. రంపచర్ల మండలం వడ్లమూడి వారిపాలెం గ్రామంలో మరియు తదితర గ్రామాల్లో బీఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్ నమోదు మార్పులు, చేర్పులు, సవరణలు పరిశీలించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గానుగపెంట వెంకయ్యమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 28వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో గురుపూజ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఉపాధ్యాయులు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాల్లో జరిగిన స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు తమ సమస్యలపై అర్జీలు అందజేసిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.